కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో తన నగరి నియోజకవర్గ ప్రజలకు ధైర్యాన్ని నూరుపోస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యపరుస్తున్నారు. తనకున్న సినిమా ఇమేజ్ను పక్కన పెట్టి ప్రతి వాడ ప్రతి గ్రామం తిరుగుతూ నిత్యం ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని నిత్యాన్నదాన కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సమాజానికి ప్రముఖ సినీ నటిగా తెలిసిన రోజా నగరి నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు సేవలందించే ప్రజా ప్రతినిధిగా మారిపోతారు. రెండుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలలో భాగస్వామిగా వ్యవహరించడంలో ముందుంటారు. ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వ్యక్తిగతంగా హాజరవడమో తన ప్రతినిధులను అక్కడకు పంపించడమో చేయడం ద్వారా పరిష్కారాన్ని సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే ప్రజా నాయకురాలిగా అనతికాలంలోనే గుర్తింపు పొందారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు నగరి నియోజకవర్గంలో కొనసాగుతున్న అధికారిక చర్యల్లో తొలి రోజు నుంచి ముందు నిలుస్తున్నారు. చాలామంది ప్రజా ప్రతినిధుల్లాగానే ప్రజలను కరోనా కట్టడి ఆవశ్యకత విషయంలో అప్రమత్తం చేస్తూనే అందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా వ్యాధి సోకకుండా చూసేందుకు పెద్ద సంఖ్యలో మాస్కులను శానిటైజర్లను పంపిణీ చేశారు. ఒక సామాజిక కార్యకర్తలా వాటిని ఎలా వినియోగించుకుని తనను తన కుటుంబాన్ని సమాజాన్ని రక్షించుకోవాలో వివరిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. రోడ్లపై తిరుగుతూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించేవారిని అదుపు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అన్నింటికీ మించి కరోనా వ్యాప్తి నియంత్రణ విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పారామెడికల్ సిబ్బందికి, తదితరులకు మాస్కులు అందించడంతో పాటు వారి కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు వారి వాహనాలకు ఉచితంగా పెట్రోల్ పోయించే విలక్షణ కార్యక్రమాన్ని రోజా చేపట్టారు. తొలిసారిగా నగరి నింద్రా ప్రాంతాలలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు చేపట్టిన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే మరింత మందికి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియో ద్వారా తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలందరినీ కాపాడమని భగవంతుణ్ణి కోరుకుంటూ తన కుటుంబ సభ్యులతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, యాగాలను నిర్వహించారు. మొత్తం మీద తనకున్న స్టార్ ఇమేజ్ను సైతం పక్కన పెట్టి ఎమ్మెల్యేగా తనకున్న అవకాశాలన్నీ వినియోగించుకుంటూ కరోనా కష్టాలను ఎదుర్కొంటున్న తమకు చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిగా, అక్కగా, చెల్లిగా ఎమ్మెల్యే రోజా పోషిస్తున్న బహుముఖ పాత్ర పట్ల నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.